నమస్తే, వెల్కమ్ టు రామ్ అండ్ జీనస్ ఇంగ్లీష్ గ్రామర్ కోర్స్. నేను మీరా. నాకు చాలా హ్యాపీగా ఉందండి. 3000 మంది సబ్స్క్రైబ్స్ దాటిపోయారు, 70,000 వ్యూస్ వచ్చినాయి, చాలామంది ఆదరిస్తున్నారు. సో నా సబ్స్క్రైబర్స్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను మీకు క్లాసులో లైక్ చేయమని, షేర్ చేయమని, సబ్స్క్రైబ్ చేసమని ఎక్కువ చెప్పేవాడిని కాదు. కానీ యూట్యూబ్ యొక్క అల్గారిథం ప్రకారం వాళ్ళు మన ఛానల్ని గ్రో చేయాలంటే, అభివృద్ధి చేయాలంటే, మన ఛానల్ చాలామందికి రీచ్ అవ్వాలంటే వాళ్ళు చూస్తున్నటువంటి క్రైటీరియా ఏంటంటే, వాళ్ళు చూసే అనాలిసిస్ ఏంటంటే, వాళ్ళు మన లైక్స్ని, మెసేజ్ని, అంటే వాళ్ళు ఇచ్చే కామెంట్స్ని బేస్ చేసుకొని వాళ్ళు ఛానల్ని ప్రమోట్ చేస్తున్నారు. సో వాళ్ళ అల్గారిథం అదనమాట. కాబట్టి దయచేసి నా యొక్క సబ్స్క్రైబర్స్ అందరికి తెలియజేసి ఏంటంటే, మీరు 10 మందికి షేర్ చేసే బదులు మీరు లైక్ చేసి కామెంట్స్ రూపంలో ప్రతి ఒక్కళ్ళు చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ చేసి కామెంట్స్ని తెలియజేసినట్టయితే మన ఛానల్ గ్రో అవుతుంది. అలానే మీకు ఉపయోగపడితే మీలాంటి చాలామందికి, మీరు తెలియని వాళ్ళకు కూడా ఈ యొక్క ఛానల్ రీచ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు కూడా నేర్చుకొని అభివృద్ధి చెందే అవకాశం ఉంది. సో కాబట్టి మీరు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నేను ఇది క్లాసులో చెప్పడానికి, క్లాసులో డిస్టర్బ్ అవుతుందని నేను ఈ విషయాన్ని మీకు వివరించట్లేదు. క్లాస్ని క్లాస్లానే చూడండి. ఇటువంటి చిన్న చిన్న అప్పుడప్పుడు నేను చేసినటువంటి వీడియోస్ని ఇలా అర్థం చేసుకోండి, ఓకేనా? ముఖ్యంగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరు బయటికి వెళ్ళటం అంత మంచిది కాదండి. కనీసం మీరు బయటికి వెళ్ళేటప్పుడు మాస్క్ ధరించండి, మాస్క్ లేకుండా బయటకు వెళ్ళకండి. ఇది మీకు మంచి అవకాశం. మీకు ఇప్పుడు ఈ తరుణంలో మీరు నా యొక్క ఛానల్ని 10 మందికి షేర్ చేయండి, వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఇంటి దగ్గర ఉండి వాళ్ళు కూడా గ్రామర్ పార్ట్ నేర్చుకుంటారు, ఓకేనా? అలానే వాళ్ళు కూడా అభివృద్ధి చెందుతారు, వాళ్ళకు కూడా మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా వాళ్ళు మీరు వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి మర్చిపోకుండా నా ఛానల్ని మీరు 10 మందికి షేర్ చేయండి, వాళ్ళకు కూడా చెప్పండి, నచ్చితే లైక్ చేయమని చెప్పండి, ఓకేనా? అప్పుడు మన యొక్క ఛానల్ అభివృద్ధి చెంది ఇంతింతే ఒడ్డింతే ఆకాశమంతే అన్నట్టుగా, చిన్న నాటిన చిన్న వృక్షం, చిన్న విత్తనం మహావృక్షంగా మారినట్టుగా, ఈ యొక్క చిన్ని ఆరు ఇంగ్లీష్ గ్రామర్ అనే చిన్ని విత్తనం మహావృక్షంగా మారి ఎంతోమందికి ఉపయోగపడాలి, ఎంతోమంది ఈ గ్రామర్ నేర్చుకోవాలని ఆశిస్తున్నాను. నేను మా గురువు గారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నానండి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా ఈ ప్రయత్నం మానట్లేదు. దానికి కారణం మీరే. మీరంటే ఎవరండి? తెలుగు విద్యార్థులు, తెలుగు ప్రజలు. సో మీకోసం నేను చేస్తున్నాను ఈ ప్రయత్నం. సో మీరు దీన్ని ఉపయోగించుకొని 10 మందికి ఉపయోగపడే విధంగా మీరు దీన్ని తయారు చేయాలి. అంటే చిన్ని విత్తనం నాటాను నేను, మా గురువుగారి ఇచ్చిన మాట ప్రకారం చిన్ని విత్తనం అది మీకోసం నాటాను. ఆ చిన్ని విత్తనం ఈరోజు ఒక మొక్కై చిన్ని చెట్టు అయింది, కొంతమందికి ఆసరాగా నిలుస్తుంది, కొంతమందికి ఇంగ్లీష్ నేర్పించే విధంగా తయారైంది. సో కాబట్టి దయచేసి లైక్ చేయండి. మీకు ఏదన్నా విషయం నచ్చినప్పుడు ఆ ఎందుకు నచ్చలేదు అనేది విషయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నచ్చినప్పుడు చిన్న కాంప్లిమెంట్ నాకు ఇవ్వండి, ఓకేనా? సో ఆ విధంగా నేను ఇంకా కొన్ని ఎక్కువ క్లాసులు చేసే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ ఒక నా యొక్క క్లాసుని ఆదరించి 10 మందికి తెలియచేసి వాళ్ళకు నేర్చు విధంగా చేస్తారని ఆశిస్తున్నాను. నేను మా గురువుగారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాను. మీరు మీ మాట మీద మీరు నిలబడండి. మీరు నేర్చుకుని, మీరు అభివృద్ధి చెంది, మీరు మంచి ఉద్యోగం సంపాదించి మంచి సక్సెస్ఫుల్గా ముందుకెళ్తే, జీవితంలో మంచి జీవితాన్ని అనుభవిస్తే నాకంతకంటే కావాల్సింది ఏం లేదు. మీ అందరి యొక్క అభివృద్ధే నాకు సంతోషం. కాబట్టి నా యొక్క విన్నపాన్ని మీరు మన్నించి నేర్చుకొని 10 మందికి నేర్చుకునే విధంగా ప్రయత్నం చేయండి. సో మంచి క్లాసులు తయారు చేయడం కోసం నేను ప్రయత్నం చేస్తాను. దానికి మీ సపోర్ట్ కూడా కావాలి. మీరు లైక్లు, అలాగే లైక్ చేయటం, అలానే కామెంట్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి తెలియచేయడం, ఇలా మీరు సహకరిస్తే నేను ఇంకా ఎక్కువ క్లాసులు తీసే అవకాశం ఉంటుంది. సో మీకు మంచి కొత్త క్లాస్తో, మంచి క్లాస్తో మీ ముందుకు వస్తాను. అండి, దాన్ని బాయ్ బాయ్, నమస్తే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు అమ్మ.